కొల్లాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన జూపల్లి కృష్ణారావుకు రేవంత్ క్యాబినెట్లో మంత్రి పదవి దక్కింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ ఎమ్మెల్యే అయిన జూపల్లి 5 ఏళ్ల తర్వాత మంత్రి అయ్యారు. కేసీఆర్తో విభేదించి ఈ అసెంబ్లీ ఎన్నికల ముందే పొంగులేటి తుమ్మలతో కలిసి కాంగ్రెస్లో చేరారు. రేవంత్తో కలిసి 5 ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా పనిచేసిన అనుభవం జూపల్లికి ఉంది. ప్రస్తుత వనపర్తి జిల్లా చిన్నంభవి మండలం పెద్దదగడలో 1955లో జూపల్లి కృష్ణారావు జన్మించారు. 1999లో కాంగ్రెస్ పార్టీ తరపున జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 2004లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి ఘన విజయం సాధించారు. 2009లో 2019లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ జూపల్లి గెలుపొందారు. ఇప్పటికీ 3 ముఖ్యమంత్రుల కేబినెట్లో మంత్రిగా జూపల్లి పనిచేశారు. మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య, కేసీఆర్ కేబినెట్లో జూపల్లి మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీకి మంత్రి పదవికి రాజీనామా చేసిన జూపల్లి టీఆర్ఎస్లో చేరారు. 2014లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. కేసీఆర్ కేబినెట్లో భారీ పరిశ్రమలు, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించిన విధంగా జూపల్లి కృష్ణారావు ఓడిపోయారు. తనపై గెలిచిన బీరం హర్షవర్ధన్ రెడ్డిని బీఆర్ఎస్లోకి చేర్చుకున్నారు కేసీఆర్. దాంతో జూపల్లి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. బీఆర్ఎస్లోనే కొనసాగుతూ క్యాడర్ దెబ్బతినకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో తన అనుచరులను గెలిపించుకున్నారు. 2023లో టికెట్ తనకే వస్తుందని జూపల్లి ఆశ పెట్టుకున్నారు. కానీ సిట్టింగ్లకే టికెట్లు అని కేసీఆర్ ప్రకటించడం జూపల్లిలో అసంతృప్తిని కలిగించింది. ఇదే టైంలో ఖమ్మం జిల్లాలోని కీలక నేతలు పొంగులేటి తుమ్మలతో సంప్రదింపులు జరిపి కాంగ్రెస్ పార్టీలోకి మారేందుకు సిద్ధమయ్యారు జూపల్లి కృష్ణారావు. అయితే ఆయన్ని బీఆర్ఎస్ అధిష్టానం సస్పెండ్ చేసింది. దాంతో జూపల్లి కాంగ్రెస్ పార్టీ నుంచి కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేశారు. ఇప్పటికే 5 ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు జూపల్లి. రేవంత్ కేబినెట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.